ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. ఏం చిన్నమ్మగారు ఇంత పెరుగా? పర్వాలేదు, నువ్వు తినగలవు. చిన్నమ్మగారు ఏం చిన్నమ్మగారు ఎట్లా వచ్చారు? ఏం రాకూడదా? ఇదేంటమ్మగారు, వెళ్ళిపోండి, తప్పండి. ఇందులో తప్పే ఉంది. చిన్నమ్మగారు అన్నయ్య, అన్నయ్య నువ్వేం చెప్పక్కర్లే, నాకు అంత అర్థం ఉంది. లోపల చెప్తా. ఇదా 3 కోట్ల తిని మదన కిందరా మాయదారి వెటవా? ఊరుకో, కొడుకులు అలా చూసుకుంటే మనం కొంతగా ఎసరు పెట్టాలనుకుంటాను. ఇలా అంత చూస్తాం. బాబు గారు బాబు గారు, నా మాట అండి బాబు గారు, మీరు ఏ తప్పు చేయలేదు బాబు గారు. మళ్ళా నీ మొహం కనిపించిందా? ప్రాణాలు తీసేస్తాం జాగ్రత్త. పావుకి పాలు వచ్చినా, పాపిస్తాడికి తిండెట్టినా, కాటేక మాంతాయా? ఇలాంటి వాడిని తనడం కాదు, తనాలు ఇచ్చే పచ్చుకుంటాడు. అన్నో తనకు వ్యవహారం ఇచ్చిస్తే మట్టుకు ఒక్క పొక్కే. ఇంకేమంటావు? దైవభక్తి ఎక్కువ ఉండాలి, ఉండాలి. సంసారి కంటే సారికే భక్తి ఎక్కువ ఉండాలి. రోజు రాత్రులు పాపాలు పాడు పనులు, పగలు పూజలు పురస్కారాలు. అవునరా, దేవుణ్ణి ఏం కావాలనుకుంటారు? ఏంది రాత్రి కాస్త డబ్బున్న బేరం తగలాలని నేను చూసారా? నా గారా లేదు, నేను చొక్కా పట్టుకుంటావు. నేను తప్పు చేశానేంటి? చెల్లెమ్మని మాట అంటావా? చెల్లెమ్మ రాత్రిగా పగలు వదిలేదేమ్మా. ప్రాణం కోరుతున్నాయా? మళ్ళీ నువ్వే అట వచ్చి తప్పు తప్పు అంటావు. మనం పెట్టి పుట్టింది చేయనప్పుడు మరొకళ్ళని ఏం లాభం? సరే గాని 2 రోజులు ఇంటికి రావటం లేదు. ఉప్పు నొప్పులు కట్టాలమ్మా, చేలో సత్యంత పనుంది. తీరికేది ఎందుకన్నా ఇంత కష్టపడి పని చేయటం? భలే దానివే, నువ్వంత నమ్మకంగా చేను నా చేతిలో పెడితే చూడద్దు మరి. ఈ ఏడాది మన చేలో బంగారం పండుతాను తెలుసా? నీ ప్రతాపం నాకు తెలుసు గాని ఈ వారం ఇంటికి వచ్చి తలంటి పూసుకుని కాస్త శుభ్రమైన తిండి తింటావా లేదా? చూద్దాలో చెల్లమ్మా, తీరుకుంటే వస్తారే పద. రైట్ ఆగు, ఇది మా చెల్లెమ్మ అవలా ఉందా? ఎక్కడ్రా తీసుకుపోతున్నా? బందిల తోటికి వెళ్ళరా అక్కడికి. ఏంటా ముందు ఆవును వదిలే, కర్ణం గారికి జుల్మానా కట్టు, తర్వాత ఆవును ఒక్కేస్తాం. కర్ణం గారికి జుల్మానా కట్టాలా, నీ కాళ్ళు చేతులు ఎరగొట్టాలా? ఇదిగో కర్ణ, ఎవరిదా దౌర్జన్యం? నోరు లేని పశువు కదా అని తీసుకెళ్లి బండిని తోటి ఆడదాం అని చూస్తున్నారా? నోరు నోరు లేకుండా అడిచట్లే. అయితే ఏంటంటారా, పరాయి వాడు పొలంలో పని చేసేస్తే కొట్లే, బండి తోటిలో పెట్టి మంగళహారతి ఉపయోగించాలంటారా? అయితే కరణం గారు, పరాయి వాళ్ళ సొమ్ము కోసం గడ్డి తినే పెద్దల్ని ఏ బండిని తోటి పెట్టాలంట? దాంతో పాటు నీకు కొమ్ములు వచ్చినట్టున్నాయి. ఆవు కావాలంటే జుల్మానా కట్టాలి. ఎంత కట్టాలరా? 10. అదే ఏరా, చాలా ఇంకా కావాలా? నీ సంగతి ఏడు చాలే. మళ్ళీ మా చెల్లెమ్మ మావు మీద చేయేశారంటే మిమ్మల్ని అందరినీ బండిల దొడ్డు పెట్టి గడ్డి తినిపించేస్తాను జాగ్రత్త. ఏం పంతులు ఇక దిగు. మరేం లేదన్నయ్య, మన ఆవు చెడు జుర్మానా వేస్తారట. ఎంతరా? 10 రా. 10. అదే అవును,
మరి భీమన్ గారు చెప్పిన నాకు ఇచ్చాను నూట ఆరు ఇస్తే తప్పదంటావా తప్పదు నాలుగు నూట ఆరు కావాల్సిందే సరే పుచ్చుకో అమ్మా నీ ఆరు నుంచి పది వచ్చి పోతారమ్మా అమ్మా మళ్ళీ ఆరు నుంచి తెలియసా అంటే డక్కు తీరాసిన జాగ్రత్త మా నాన్న వాళ్ళు కాటి పాటించినప్పుడు జరిగిన ఇరవై కష్టం ఉన్నాయి నువ్వు ఏర్పచ్చలమ్మా అది చెప్పేది నిజం అనుకుంటున్నావంటే ఆఖరి గొడ్డు గడిపించా డబ్బు కోసం నీళ్ళు గడిపించిన ఒక్క పుణ్యానికి రోజు కావాలని చెప్పి బండి పెట్ట కట్టేటా డబ్బు కొంటా అలవాటు అయిపోయింది అన్ని గ్రామాలను తలగొరుస్తావు నన్ను చెయ్యి వస్తానంటే తోట పరిగెడతా తెలుసా అదే అదే నీ పొగరు నేను ముక్కుకు తాడేసి ఎవరైనా బండి విద్య పెడితే ఆ ప్రభుత్వం అట్ట పెడితే మా సినిమాలు ఏదైతే విడిపించడం ఆ బండి దగ్గర ఏంటిది కూడా విడిపించలేదు అంత దమ్మున్నాడంత వరకు పుట్ట లేదే పుట్ట బోడు అలాగే అనుకుంటూ ఉండు ఎక్కడ ఒక చోట నీ కంటే పొగరుగా నిండి పండుమాల పెరుగుతూనే ఉంటుంది ఏటా చంద్ర మంచి నీళ్ళ కేటా అంతా నీకు అసలే నోరు తూర్చు ఊరు పోతా జాగ్రత్త ఊరికొస్తావునా మనుషులంతా ఒకటే కా తాత ఏటో చెబుతావు జాగ్రత్తగా ఏంట్రా నాకు భయం ఏంటి తాత అక్కడే కూర్చోట తొందరగా రాయి చూడటానికే కాళ్ళ మా తాత మనవరాలు అత్తయ్యా అదేటమ్మా కొత్తగా కనిపిస్తే అడిగా అంత మాత్రానికే అలా తిప్పుకోవాలా నువ్వుతో మనవరాలు అనుకుంటాను మనమే వచ్చింది అంటే దీని అప్ప అమ్మే కదూ పడో ప్రమాదంలో పోయారు పేరేటా ఇంకా పెళ్లి కాలేదనుకుంటాను ఏ అత్తయ్య మనకెవరైనా కొడుకులున్నారా ఎందుకే చంద్రి అలా విసుక్కుంటావు ఏదో కొత్త కలవు కాబట్టి అడిగారు అయినా మనకెందుకులే అమ్మా ఆడు రాక్షసుమంటావాడే తల్లి నలుగురు ప్రాణాలు కూడా తీశాడు ఎప్పుడు తీశాడు ఎవరిని తీశాడు మన చూస్తుండగానే చంపుతాడు ఆడ మగ అందరినీ చంపుతాడు ఆడి దగ్గర రెండు అడుగులు ఖచ్చిందే తాతగా చంపుతాడా అయితే భయం ఎందుకు అయ్యో కర్మ రాయో తల్లి నే రాను నువ్వు నీ కర్మ ఏటా చప్పుడు ఆ చప్పుడు ఏంటి తిరుగు చెప్పులు తెలియటల్లా చాలు మువ్వలు కనపట్టల్లా కానీ తోడేస్తాను జాగ్రత్త తోడు తోడు ఆ చెప్తుండే నా చేత నీళ్ళు కూడా తోడు ఊరు కొత్తలా ఉన్నావు మన సంగతి తెలియదనుకుంటాను తెలుస్తానే ఉంది పొగరు మోతగిస్తావని ఇస్తాను అత్త అంటున్నావు ఎలా ఉందోళ్ళు ఏం బెదిరిస్తున్నావు ఏం చెప్తావేంటి ఏం చేస్తానా ఊళ్ళో ఉండాలనుకుంటే ఒళ్ళు కాస్త దగ్గరెట్టుకోవటం మంచిది నువ్వు అదే గుర్తెట్టుకో సరే చూస్తాను నీ సంగతి ఏటిలో చూసేది ఏంటి పులి బాబు ఇవాళ స్కూల్ నుంచి ఇంత తొందరగా వచ్చేస్తున్నావు ఇంటికేగా రా బాబు గుర్రెక్కు పర్వాలేదు ఎక్కువ బాబు మంచివాడు నిన్నంతా రౌడీ అంటారు అదే బాబు నువ్వు మంచివాడు కనుక నీకు మంచి కనిపిస్తుంది చెడ్డాలకి చెడ్డ కనిపిస్తుంది దాంతో రౌడీ అంటున్నారు అది సరే కాని బాబు ఆ ఏళ అసత్యం ఆడరాదు అని నువ్వు చెప్పావు కదా మరి అబద్ధాలు ఆడే వాళ్ళంతా బానే ఉంటున్నారేంటి వాళ్ళ పని దేవుడు చివరిలో పెట్టాడు అని నీకెవరు చెప్పారు బాబు అదృష్టవంతుడు బాబు అన్ని చెప్పటానికి నీకు సరస్వతి దేవి లాంటి తల్లి ఉంది నాకెవరున్నారు చెప్పు అవునవును మా బుల్లి పంతులు కొడుతున్నారుగా దండాలు పంతులు కొడు దండాలు అట్లాగే బాబు చెప్పాడు అన్నీ తప్పులో చెప్పాడు నేను అలా కాదండి అని సరిగ్గా చెప్పాను ఆయన చూద్దని మీకు ఎవరు చెప్పారన్నారు మా అమ్మ చెప్పింది అన్నారు కళలు కాకపోతే స్కూల్లో పాఠాలు చెప్పాలన్నమాట ఆ సన్నాసికాలు మీ అమ్మ ఇంకా చెప్తున్నాడు పాఠాలు చెప్పుగా అబ్బా ఏంటండి వాడు ఏదో సరదాగా చెప్తే ఎందుకలా విరుచుకు పడతారు నేను నోరు తెరిస్తే తాను విరుచుకుపడ్డారు తొందరపడ్డారు కోపడ్డారు అసమానం పడ్డాను ఏంటా కానీ కాదండి ఈ రోజైనా అంటే పడ్డమా ఉంటు సరే వాడికి ఆదిత్యంలో నక్షత్రము కథలు చెప్పే ముందు నువ్వు కాస్త అనసూయ ఆరుంధతి కదలగదు పాపం వాళ్ళు మీరులను ఎట్టా పూజించే వాళ్ళు వాళ్ళు ఎన్ని కిచ్చినా సరే ఎట్టా పడి ఉండే వాళ్ళు అర్థమవుతుంది నువ్వు ఉన్నావు ఎందుకు మాట 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 వస్తా
ఇంతకీ ఊరేగింపు ఎక్కడికో పోలం ఇంటికి అనుకుంటున్నావు అమ్మా వచ్చావు ఎక్కకన్నా వెళ్ళకూడలాగా తెల్ల చీర పెట్టుకుని ఒక మూల పడుక పూలు కాయలు అంటూ ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి బంతిలాగా ఎందుకలా చూస్తావు ఎందుకంటే అస్తమాన అసలు ఏదో కంటూనే ఉంటారు చెల్లెలు కూడా లేదు ఏమే నిన్ను అంటాను ఎక్కడికైనా బయలుదేరితే చాలు ఈ దివ్యమైన స్వరూపం చెప్పులో ఒక్క పని సమయంలో జరగదు సమయం పని చేస్తే జరగడానికి